హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ ఆట తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో ఆసక్తి కలిగిస్తుందని అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే క్రికెట్లో స్లెడ్జింగ్ గురించి మాట్లాడుకుందాం స్లెడ్జింగ్ అనే పదం క్రికెట్ అభిమానులు చాలాసార్లు వినే ఉంటారు అస్సలు ఈ స్లెడ్జింగ్ అంటే ఏమిటి ఎక్కడెక్కడ ఎలా స్లెడ్జింగ్ జరిగిందో ప్రపంచవ్యాప్తంగా కాస్త సరదాగా చూద్దాం మామూలుగా మన గల్లీ క్రికెట్లో కూడా ఎవరైనా బ్యాట్స్మెన్ బ్యాటింగ్కే రాగానే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఆడరు 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 ఆడు ఆడు నువ్వు ఆట ఆడడం మేము చాలా చూసాం కానీ ఆడు ఏడు మొహం వీడేం ఆడతాడరా వీడికి బ్యాట్ పట్టుకోవడం రాదు అరే ఇంట్లో చెప్పొచ్చావారా మొహం పగలగొట్టా వీడికి బాల్ గట్టిగా వేసి బౌన్సర్ లేరా బౌన్సర్ అయ్యి ఒక బౌన్సర్ వేసి నెత్తిబాల్ గాలి ఏ చోటు గర్మే బోల్కే ఆయా హేక్యా ఈ టైపులో స్లిప్లో నిలబడ్డ ఆటగాళ్ళు కానీ ఫీల్డర్స్ కానీ బ్యాట్స్మెన్ను బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి రకరకాలుగా ఇలా కామెంట్స్ విసరడం మీరు గమనించే ఉంటారు ఇక మరికొన్ని గల్లీలలో అయితే ఇది కాస్త బూతుల స్థాయి దాకా కూడా వెళ్తుంది దీన్నే క్రికెట్ పరిభాషలో స్లెడ్జింగ్ అని పిలుస్తారు ఒక రకంగా బ్యాట్స్మెన్ ఏకాగ్రతను చెడగొట్టడానికి వాడే ఈ ప్రక్రియనే స్లెడ్జింగ్ అంటారు కొన్నిసార్లు స్లెడ్జింగ్లో సరదాగా మాటలు ఉపయోగిస్తే కొన్నిసార్లు మరీ దారుణమైన ఘాటు బూతులు కూడా ఉపయోగిస్తారు అసలు ఈ స్లెడ్జింగ్ అనే పదం ఒక ఇంగ్లీషు జాతీయం నుంచి వచ్చింది లైక్ ఎ స్లెడ్జ్ హ్యామర్ అని ఇంగ్లీషులో పాతకాలంలో జాతీయం వాడేవాళ్ళు స్లెడ్జ్ హ్యామర్ ఇదిగో ఇలా ఉంటుంది సాధారణంగా స్త్రీల ముందు బూతులు మాట్లాడే మగాళ్లను ఉద్దేశించి హీజ్ లైక్ ఎ స్లెడ్జ్ హ్యామర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు పదహారు పదిహేడు శతాబ్దాలలో అలా ఈ స్లెడ్జ్ హ్యామర్ పదం నుంచి స్లెడ్జ్ స్లెడ్జింగ్ అనే పదం వచ్చింది ఇక ఇప్పటివరకు రికార్డ్స్లో అంతర్జాతీయ క్రికెట్లో గనక గమనిస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ గాని అంతర్జాతీయ లో గాని గమనిస్తే పదిహేడు వందల అరవై ఐదులో యూకేలో ఈ స్లెడ్జింగ్ ప్రక్రియ పుట్టిందని తెలుస్తోంది ఇంతకు అప్పుడు క్రికెట్ ఆడేది కూడా యూకే వాళ్లే కదా స్లెడ్జింగ్ మొదలెట్టారు ఇక నైన్టీన్త్ సెంచరీకి వచ్చేసరికి సిలెడ్జింగ్ను మరో లెవెల్కి తీసుకెళ్లారు ఈ మధ్య కూడా ఏం మాట్లాడుతున్నావురా ఎమ్ అనే బదులు ఏం మాట్లాడుతున్నావురా మైదాపిండి అని మైదాపిండి అనే పదంతో కవర్ చేస్తున్నారే బూత్ పదాన్ని అలా నైన్టీన్త్ సెంచరీలో ఫ్లేమింగ్ అనే పదం వాడుతూ ఉండేవాళ్ళు ఇక ఇంగ్లాండ్ వాళ్ల స్లెడ్జింగ్ బూతులు ఏ స్థాయిలో ఉండేవంటే ఓ చిన్న ఉదాహరణ ఇస్తాం మీకే అర్థమైపోతుంది పూరి జగన్నాథ్ సినిమాలు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఇప్పుడు సినిమాలలో వస్తున్న బూతులు అవేవి పనికిరావు ఇంగ్లాండ్ వాళ్ల స్లెడ్జింగ్ ముందు నూట యాభై నూట అరవై సంవత్సరాల క్రితమే ఆ స్థాయిలో స్లెడ్జింగ్ చేస్తూ ఉండేవాళ్లు ఓ చిన్న సంఘటన ఫ్రెడ్ ట్రౌమన్ అనే ఒక పేసరు బౌలింగ్ చేస్తున్నాడు బ్యాట్స్మెన్ బాల్ని స్లిప్లోకి కొట్టాడు స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రామన్ సుబ్బారావు అనే వ్యక్తి బాల్ని వదిలేశాడు స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆ ఫీల్డర్ కాళ్ల మధ్య నుంచి బాల్ బౌండరీ వైపు వెళ్ళిపోయింది ఇక ఆ ఫీల్డరు బౌలర్ దగ్గరకొచ్చి సారీ చెప్తూ సారీ ఫ్రెడ్ నేను నా కాళ్ళు కాస్త క్లోజ్ చేసి పెట్టాల్సింది సారీ అని సారీ చెప్పాడు ఫీల్డర్ కానీ బౌలరు తన కోపాన్ని వెంటనే నీ అమ్మగూడా కాళ్ళు క్లోజ్ చేసి పెట్టాల్సిందిరా అని కోపాన్ని ప్రదర్శించాడు అంటే ఓ రకంగా పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్తాడే నీ అయ్యా వాడాల్సిందిరా అని అదిగో ఆ స్థాయిలో మాట్లాడాడు ఈ గాడు ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే యూకే వాళ్ళు స్లెడ్జింగ్ ఎలా మొదలు పెట్టారో నూట యాభై ఏళ్ల క్రితం చెప్పడానికి ఇక ఆ తర్వాత మరీ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది స్లెడ్జింగ్ ఇంగ్లాండ్ క్రికెటర్సు స్లెడ్జింగ్ ను ఎక్కువగా ప్రయోగించిన ఒక అంతర్జాతీయ ఉన్నాడు ఆయనే డాన్ బ్రాడ్మన్ అందమైన క్రికెట్కు అద్భుతమైన మనిషి రూపాన్నిచ్చి అనే ఒక తెల్లటి కోటేస్తే ఎలా ఉంటుందో అదే డాన్ బ్రాడ్మన్ సర్ డాన్ అని పిలుస్తూ ఉంటారు ఈయనను పరుగుల యంత్రం అని ఈయనకు పేరు ఈయన మీద ఉన్న ఒక రికార్డుంది ఆ రికార్డును ఇంతవరకు ఏ క్రికెటర్ కూడా బద్దలు కొట్టలేదు బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం ఆ రికార్డేంటో తెలుసా ఈయన టెస్ట్ మ్యాచెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ యావరేజ్తో ఆడాడు అంటే ఊహించుకోండి ఏ స్థాయిలో బ్యాటింగ్ చేసేవాడో తొంభై రెండు సంవత్సరాలు జీవించి మరణించాడు ఈ డాన్ బ్రాడ్మన్ ఇప్పటికీ సర్ డాన్ బ్రాడ్మన్ విగ్రహం ఆస్ట్రేలియాలోని ఎడిలైడ్లో ఓవల్ గ్రౌండ్ ముందు కనిపిస్తుంది ఇక ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్కు టెస్ట్ మ్యాచ్ వచ్చిందంటే చాలు ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయినది చాలు డాన్ బ్రాడ్మన్ బ్యాటింగ్కి దిగుతున్నాడంటే స్లిప్లో కొంతమంది నించొని ఇక డాన్ పై స్లెడ్జింగ్ ప్రయోగించేవాళ్ళు సార్ సార్లే చాలా ఆడేవులే చాలా చూసావులే ఆడాడు ఆడు ఆడు అరే ఓ బోన్సర్ వేయండిరా మొహం పగలగొట్ట చూడ్డానికి బాగుంటాడు కానీ ఆడడం వేస్ట్ రా బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కాదురా ఈ టైపులో దారుణంగా స్లెడ్జింగ్ చేస్తూ డాన్ బ్రాడ్మన్ ఏకాగ్రతను పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్లు ఇంగ్లాండ్ క్రికెటర్సు అయినా డాన్ బ్రాడ్మన్ అవేవి పాటించుకోకుండా సైలెంట్గా ఆడుతూ ఉండేవాడు ఈ డాన్ బ్రాడ్మన్నే ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ గాని బ్రియాన్ లారా గాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అస్సలు వీళ్లెవరూ స్లెడ్జింగ్ జోలికే వెళ్లేవాళ్లు కాదు బౌలర్స్ గాని ఫీల్డర్స్ గాని స్లెడ్జింగ్ చేస్తూ ఉన్నా సరే తమ బ్యాట్తో మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి తప్ప మాటలతో ఆన్సర్ ఇవ్వకూడదు అనేది సచిన్ టెండూల్కర్ లారా లాంటివాళ్ల పాలసీ ఇదిగో ఈ పాలసీని డాన్ బ్రాడ్మన్ నుంచే నేర్చుకున్నారు ఇక మరో విషయం బ్యాట్స్మెన్ ఉన్నాడు బౌలర్లకు దడ పుట్టించే బ్యాట్స్మెన్ వివియన్ రిచర్డ్సు వెస్టిండీసు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో రెండుసార్లు కాన్జిక్యూటివ్ వరల్డ్ కప్ను గెలుచుకుంది అంటే దానికి కారణం వివియన్ రిచర్డ్స్ లాంటి బ్యాట్స్మెనే అని చెప్పక తప్పదు ఇక వివిఎన్ రిచర్డ్స్ ఎలా ఉండేవాడంటే మామూలుగానే డాషింగ్ గా ఆడుతూండేవాడు కాస్త అప్పట్లో టెస్ట్ మ్యాచ్ ప్రభావం ఎక్కువగా ఉండేది కాబట్టి ఓడిఐస్ తక్కువగా ఉండేవి కాబట్టి కాస్త అలా అలా చూస్తూ ఆడుతూ ఉండేవాడు ఎప్పుడైతే ఎవరైనా ప్రత్యర్థులు ఇతనిపై స్లెడ్జింగ్ ప్రయోగిస్తే అంతే విశ్వరూపం చూపిస్తాడు ఫీల్డర్స్ ఎవరైనా స్లెడ్జింగ్ చేశారంటే వెంటనే బాల్ని బౌండరీకి బాధి పోరా పో బాల్ తెచ్చుకో పోరా అని ఆన్సర్ ఇస్తాడు ఆ దెబ్బతో వివియన్ రిచర్డ్స్ బ్యాటింగ్కి దిగుతున్నాడంటే చాలు ఎంత స్లెడ్జింగ్ చేసే టీమైనా సరే నోరు మూసుకొని బౌలింగ్ చేస్తూ ఫీల్డింగ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక ఆ తర్వాత అంతర్జాతీయంగా చాలామంది క్యాప్టెన్స్ వాళ్లకు వాళ్లే ఆలోచించుకొని స్లెడ్జింగ్ బ్యాంగ్ చేశారు కాని స్లెడ్జింగ్ అనగానే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చే ఏకైక టీం ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ చేయడంలో నెంబర్ వన్ ఆస్ట్రేలియా క్రికెటర్సు స్లెడ్జింగ్ అంటేనే ఆస్ట్రేలియా క్రికెటర్సు ఆస్ట్రేలియా క్రికెటర్స్ అంటేనే స్లెడ్జింగ్ అని అలా మారిపోయింది మిస్టర్ కూల్లా కనిపించే ఒకప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా కూడా స్లెడ్జింగ్ని ని బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాడు ఇక రిక్కీ పాంటింగ్ షేన్వార్న్ మార్క్ టైలర్ మైకెల్ క్లార్క్ దాదాపు అరవై శాతం ఆస్ట్రేలియన్ క్రికెటర్సు స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టారు స్టీవా విషయానికొస్తే ఓ చిన్న ఉదాహరణ నైన్టీన్ నైన్ వరల్డ్ కప్పు జరుగుతోంది సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆఫ్రికా ప్లేయర్ హెర్షలే గిబ్స్ ఓ ని వదిలేశాడు వెంటనే స్టీవా అతన్ని చూసి అరేయ్ నువ్వు వదిలేసింది క్యాచ్ కాదురా వరల్డ్ కప్పుని వదిలేసావురా అన్నాడు స్టీవా అన్నట్టుగానే నిజంగా సౌత్ ఆఫ్రికా వరల్డ్ వదిలేసింది లెండి స్టీవా చేసిన స్లెడ్జింగ్ ను ఆ తర్వాత వచ్చిన వాళ్లు నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయారు అంతకు స్టీవా కంటే ముందు కూడా డెన్నిస్ లిల్లీ లాంటి వాళ్ళు ఆస్ట్రేలియాలో స్లెడ్జింగ్ విపరీతంగా చేసేవాళ్ళు మీరు వెన్నెల సినిమా చూసే ఉంటారు కదా వెన్నెల కిషోరు ఇంట్రడ్యూస్ అయిన సినిమా అందులో ఓ డైలాగ్ ఉంటుంది ఇప్పటికీ మీమ్స్లో వాడుతుంటారు ఒక ఆవిడ లావుపాటి ఆవిడ కూర్చుని ఉంటే వెన్నెల కిషోరు అక్క పక్కకు జరగక్క ప్రపంచం కనిపిస్తలేదు అంటాడు ఇదిగో డెన్నిస్ లిల్లీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డెన్నిస్ లిల్లీ ఎలాంటి స్లెడ్జింగ్నే వాడుతూ ఉండేవాడు ఇంగ్లాండ్ ప్లేయర్ మైక్ గ్యాటింగ్ అని ఉండేవాడు కాస్త భారీ ఖాయం అతడు బ్యాట్ పట్టుకుని వికెట్స్ దగ్గరికి రాగానే పక్కకు జరుగు ప్రపంచం కనిపించట్లేదు అని కామెడీ చేసేవాడు డెన్నిస్ లిల్లీ ఇక జెంటిల్మెన్ గేమ్ అయినా ఈ క్రికెట్ ని ఇలా మార్చేశారు అంటూ వెస్టర్న్ న్యూస్ పేపర్స్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ను ఏకిపారేయడం మొదలెట్టాయి స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ ఇన్వాల్వ్ అయిన రెండు పద్దెనిమిది ఆస్ట్రేలియన్ బాల్ ట్యాంపరింగ్ స్కాండల్ తర్వాత ఏకంగా ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి మార్కం టర్న్బుల్ గారే ఒరే స్లెడ్జింగ్ ఆపండ్రా అని నచ్చజెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ఊహించుకోండి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్లెడ్జింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ఇంగ్లాండ్ అడపా దడపా స్లెడ్జింగ్ చేస్తూనే ఉండేది అయితే పోయిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో యూకే సీనియర్ క్రికెటర్ జఫ్రీ బైకాట్ గారు బీబీసీ స్పోర్ట్స్ కాలంలో ఒక వ్యాసం రాశారు ఆయన వ్యాసం రాస్తూ యూకే క్రికెటర్స్ను అయ్యా దయచేసి స్లెడ్జింగ్ మాత్రం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు ఇక మన దేశం సంగతి కొద్దాం సౌరవ్ గంగూలీ గారు ఫీల్డ్లోకి అడుగు పెట్టనంతవరకు పెద్దగా స్లెడ్జింగ్ గురించిగాని ఇండియన్ క్రికెటర్సు అగ్రెసివ్గా ఉంటారనిగాని ఎవరూ మాట్లాడుకునేవాళ్లు కాదు దాదాపు అప్పటి వరకు వచ్చిన ఇండియన్ క్రికెటర్స్ అందరూ సైలెంట్గా ఆటాడి బయటికెళ్ళిపోయేవాళ్లు సౌరవ్ గంగూలీ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ అగ్రెసివ్నెస్ స్లెడ్జింగ్ మొదలయ్యింది సౌరవ్ గంగూలీ స్వతహాగా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాడు బ్యాటింగ్తో ప్రత్యర్థులను ఎలాగైతే చీల్చి చెండాడుతుంటాడో తన ఆవేశాన్ని కూడా గ్రౌండ్లో అలాగే ప్రదర్శిస్తూ ఉంటాడు బౌలర్ వికెట్ తీయకపోయినా బౌలింగ్ సరిగా వేయకపోయినా క్యాచ్ మిస్ చేసినా ఏం చేసినా సరే వెంటనే సౌరవ్ గంగూలీ మొహన్లో కోపం కనిపించేది ఇక సౌరవ్ గంగూలీ బెంగాలీగదా బెంగాలీలంటేనే కాస్త స్వతహగా విప్లవాలు ఆవేశాలు ఉన్న టైపు అలాగే ఉండేవాడు సౌరవ్ గంగూలీ కానీ సౌరవ్ గంగూలీ టీంలోకి వచ్చిన తర్వాత మాత్రం అతని కోపం అతని ఆవేశం ఖచ్చితంగా టీంకు చాలా లాభాన్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఇక వీరేంద్ర సేవాగ్ గురించి మాట్లాడుకుందాం చాలా సరదాగా ఉంటాడు వీరేంద్ర సేవాగ్ తనదైన ఢిల్లీ స్లాంగ్లో అరే బయ్యా స్లెడ్జింగ్ లేకపోతే క్రికెట్ మజా ఉండదు నేనైతే స్లెడ్జింగ్ చేయను నా జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను అవతలివాడు స్లెడ్జింగ్ చేస్తూ ఉండాలి మనం బౌలర్స్ని చిత కొడుతూ ఉండాలి ఇది వీరేంద్ర సేవాగ్ ఐడియా అన్నట్టు వీరేంద్ర సేవాగ్ గురించి ఒకట్రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం రెండువేల మూడు రెండువేల నాలుగులో అలెన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది టెస్ట్ మ్యాచ్ టెస్ట్ సిరీస్ అప్పుడు సచిన్ టెండూల్కర్ ని ఉద్దేశించి ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైకెల్ క్లార్క్ ఓల్డ్ అని పిలిచాడు అంటే ఇండైరెక్ట్గా ఒరే ముసలోడా అన్నాడు సచిన్ టెండూల్కర్ని అయితే సచిన్ టెండూల్కరు పెద్దగా అలాంటి వాటికి స్పందించడు సైలెంట్గా ఆటాడి వెళ్ళిపోయే టైపు అది మీ అందరికీ తెలుసు కాని సచ్చిను అభిమాని భక్తుడైన వీరేంద్ర సేవాగు ఊరుకోలేదు వీరేంద్ర సేవాగు స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నాడు మైకెల్ క్లార్క్ దగ్గరికెళ్ళి అరే కుక్క నువ్వు ఏ బ్రీడ్కు చెందిన కుక్కపిల్లవ్రా అని పిలిచాడు వీరేంద్ర సేవాగ్ అప్పట్లో ఇది పెద్ద దుమారాన్ని రేపింది అయితే మైకెల్ క్లార్క్ వైపు కూడా తప్పు ఉండడంతో ఎవ్వరూ మాట్లాడలేదు ఆ ఆలెన్ బోర్డర్ సిరీస్లో రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మణ్ సేవాగ్ ముగ్గురు కలిసి ఆస్ట్రేలియన్ బౌలర్సును కొట్టిన స్టైలిష్ కొట్టుడు క్రికెట్ ప్రేమికులెవరూ మర్చిపోరు ఇక సేవాగ్ ఫేమస్ లైన్ ఒకటుంది బాప్ బాప్ పోతాయే బేటా బేటా హోతాయే షోయబ్ అఖ్తర్ డెడ్లీ స్పీడ్తో సేవాగ్కి బౌన్సర్సు అవుట్ స్వింగర్సు వేసి ఇబ్బంది పెడుతూ ఉంటే సేవాగ్ అలాగే బ్యాటింగ్ చేస్తున్నాడు ఆ టైంలో సేవాగ్ దగ్గరికి దగ్గరికొచ్చి మధ్య మధ్యలో సెటైరికల్గా నవ్వుతూ ఆడండ్రా చూద్దాం అన్నట్టు నవ్వుతున్నాడు అప్పుడు సేవాగ్ తన బ్యాట్తో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న సచిన్ వైపు చూపిస్తూ ఓ తెర బాప్ కడా హే ఉస్కోదాలో ఓ మరేగా బాప్ బాప్ హోతా హె బేటా బేటా హోతాహే అని సేవాగ్ శోయ అఖ్తర్ను ఉద్దేశించి సచిన్ ను ఉద్దేశించి చెప్పాడు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే దట్స్ యువర్ ఫాదర్ స్టాండింగ్ దేర్ బోల్ టు హిమ్ హీ విల్ హిట్ యూ అని తెలుగులో చెప్పాలంటే నాకేమేస్తావురా అదిగో నీ అయ్య అక్కడ ఉన్నాడు నీ అయ్యకు బౌలింగ్ అయ్యి నీ సంగతేంటో చూస్తాడు అని శోయబక్తర్ని షేవాగ్ ఆన్సర్ ఇస్తూ కెలుక్కున్నాడన్నమాట మొత్తానికి రెండు వేల మూడు వరల్డ్ కప్లో జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ చేజింగ్లో సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ బౌలర్స్ అయిన వసీమ్ అక్రమ్ వకార్ యూనిస్ షోయబక్తర్లను చితక్కొట్టడం బహుశా ఏ క్రికెట్ ఫ్యాను మర్చిపోయి ఉండడు ఆ చితక్కొట్టడం వెనక పాకిస్తాన్ బౌలర్సు ఫీల్డ్లో చేసిన స్లెడ్జింగే కారణమని చాలామంది ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వరల్డ్ ఫేమస్ స్లెడ్జింగ్ ఒకటుంది హర్భజన్ సింగ్ ఆండ్ర్యూ సైమన్స్ హర్భజన్ సింగ్ యాండ్ర్యూ సైమన్స్ని ఉద్దేశించి తేరి మాకీ అని పిలిచాడు అంటే తెలుగులో చెప్పాలంటే నీ అమ్మకు అని యదో అనబోయాడు అయితే ఆ తర్వాత హర్భజన్ సింగ్ నేనలా అనలేదు అనేశాడు ఇక మొత్తానికైతే హర్భజన్ ను మూడు మ్యాచ్లు బ్యాన్ చేశారు ఆ తర్వాత వీడియోలను జూమ్ చేస్తూ సింగ్ ఏమన్నాడో విందామని ఆడియో ఎక్స్పర్ట్సు వీడియో ఎక్స్పర్ట్సు కూర్చొని చూశారు తెరి మాకీ అన్నాడా మంకీ అన్నాడా అర్థం కాలేదు వినేవాళ్లకు ప్రూఫ్ సరిగ్గా దొరక్కపోవడం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్తో సింగ్ పై పెట్టిన బ్యాన్ ను ఎత్తేసారు ఐసీసీ వాళ్లు ఇక మరో స్లెడ్జింగ్ ఉంది రివర్సులో మనవాడే తిట్టించుకున్నది పార్థివ్ పటేల్ స్టీవా గేమ్ ఆడుతుంటే పార్థివ్ పటేలు బూతులు తిట్టలేదు గాని ఆ ఆడు చూద్దాం ఇప్పుడు స్వీప్ చేయి చూద్దాం అని కాస్త కెలుక్కోబోయాడు పార్థివ్ పటేల్ స్టీవాని అసలే స్లెడ్జింగ్కి కింగ్ అయిన స్టీవా వెంటనే వెనక్కి తిరిగి రేయ్ నువ్వు బచ్చాగడివిరా నేను మ్యాచ్ ఆడడం మొదలు పెట్టినప్పుడు నువ్వింకా డైపర్స్ వేసుకొని తిరుగుతున్నావుగాని నోరు మూసుకొని కీపింగ్ చేయి అనేశాడు స్టీవా దాంతో మనడు తెల్లమొహం వేయక తప్పలేదు ఇక స్లెడ్జింగ్ గురించి సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గారు మాట్లాడుతూ స్లెడ్జింగ్ అనేది అస్సలు మంచిది కాదు అది బ్యాట్స్మెన్ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకొచ్చారు కాని రవిశాస్త్రి నేను సైలెంట్గా గేమ్ ఆడతాను ఎవరైనా నా జోలికొస్తే నేను ఊరుకోను తడతాను అంటాడు ఇక రవిశాస్త్రి ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వాళ్లకు ఇంగ్లీషులో ఆన్సరిస్తూ బూతులు తిడుతూ ఉంటాడు రవిశాస్త్రి ఇంగ్లీష్లో తిట్టే ఆ బూతులు అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది ఇక మహమ్మద్ కైఫ్ స్లెడ్జింగ్ గురించి చాలా మంచి మాట అన్నాడు అదేంటంటే స్లెడ్జింగ్ ఉన్నా పర్వాలేదు కానీ కొందరు మా కుటుంబాల జోలికొస్తుంటారు అమ్మలను అక్కలను తెచ్చి బూతులు తిడుతూ ఉంటారు అది చాలా తప్పు అన్నాడు మహమ్మద్ కైఫ్ నిజమే కదండి ఇక గౌతమ్ గంభీర్ ఎప్పుడు అగ్రెసివ్నెస్ చూపిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడూ స్లెడ్జింగ్కి దిగేవాడే కాదు ఏమైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అగ్రెసివ్గా ప్రశ్న వేసేవాడు లేకపోతే సమాధానం చెప్పేవాడు తప్ప ఎవరి మీద స్లెడ్జింగ్ ప్రయోగించలేదు ఇక మనం మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఎంఎస్ ధోని కోహ్లీ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎంఎస్ ధోని ధోని స్లెడ్జింగ్కి దూరంగా ఉంటాడు అలా అని టీంలో ఎవరైనా సరే స్లెడ్జింగ్ చేస్తే వాళ్ళనేమి అనడు చూసి చూడనట్టు నవ్వి ఊరుకుంటాడు ఎంఎస్ ధోని స్లెడ్జింగ్కి పాల్పడి ప్రత్యర్థులను బూతులు తిట్టాడు అని ఏనాడు పేరు తెచ్చుకోలేదు ఇక కోహ్లీ అందుకు పూర్తి విరుద్ధం అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కోహ్లీలో బ్యాటింగ్ ఎంత అద్భుతంగా చేస్తాడో బూతులు కూడా అంతే అద్భుతంగా వాడతాడు అసలే ఢిల్లీలో పెరిగాడు మాల్గా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో ఉండే జాట్లు సిక్కులు నోరు తెరిస్తే బూతులే వస్తుంటాయి ఎంసీబీసీ బూతులు అంటూ ఉంటారు ఈ కోహ్లీ ఎంసీబీసీ బూతులను చాలాసార్లు వాడుతుంటాడు కానీ ఏనాడు ప్రత్యర్థి ప్లేయర్స్ పై మాత్రం ఆ బూతులను ప్రయోగించాడు ఇక సచిన్ టెండూల్కర్ స్లెడ్జింగ్ గురించి మాట్లాడుతూ ఎవరు స్లెడ్జింగ్ చేసినా చేయకపోయినా నాకేమీ నష్టం లేదు నా ఏకాగ్రతకు ఏమీ కాదు అయితే ఎవరైనా సరే స్లెడ్జింగ్ చేస్తే అది కాస్త లిమిట్స్లో ఉంటే బాగుంటుంది అని సచిన్ టెండూల్కర్ రాసిన ప్లేయింగ్ ఇట్ మై వే అనే తన పుస్తకంలో రాశాడు ఇక సచిన్ టెండూల్కర్ మరో మంచి మాట చెప్పాడు అదేంటంటే క్రికెట్ ఆడేటప్పుడు రకరకాల దేశస్థులు ఆడుతుంటారు చర్మం రంగు నల్లగా ఉన్న క్రికెటర్స్ ఆడుతుంటారు తెల్లగా ఉన్నవాళ్ళు ఆడుతుంటారు లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు పొట్టిగా ఉన్నవాళ్ళు రకరకాల వాళ్ళు ఆడుతుంటారు అలాగే పేద దేశాలకు చెందిన వాళ్ళు ఆడుతుంటారు అలాగే రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఆడుతుంటారు స్లెడ్జింగ్లో ఎప్పుడూ ఒక మతాన్ని గాని కులాన్నిగాని రంగునుగాని ఫ్యామిలీని జాతిని జాతినిగాని తీసుకొచ్చి విద్వేషపు కామెంట్స్ చేస్తే మాత్రం అది అస్సలు మంచిది కాదు అలాంటివేవీ స్లెడ్జింగ్లో వాడకూడదు అలా కాకుండా పై పైన బ్యాట్స్మెన్ని ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే అదేం పెద్ద తప్పు కాదు ఎంతసేపు స్లెడ్జింగ్ అనేది లిమిట్స్లో ఉండాలి అని తన ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వేలో రాశాడు సచిన్ టెండూల్కర్ ఇక చివరి విషయానికి వద్దాం స్లెడ్జింగ్ అనేది దేశాల మధ్య ఉండే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ని కూడా చెడగొడుతూ ఉంటుంది ఆ విషయం అర్థమైన శ్రీలంక క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగ పంతొమ్మిది వందల తొంభై ఆరు వరల్డ్ కప్ జరిగే ముందు తన టీం ప్లేయర్స్ టీంప్లేయర్స్నందర్నీ కూర్చోబెట్టుకుని చెప్పాడు అస్సలు గ్రౌండులో మనం స్లెడ్జింగుకి పాల్పాడకూడదు ఒక్కరిని కూడా మనం ఏమీ అనకూడదు బ్యాటింగ్ చేశామా బౌలింగ్ చేశామా గెలిచామా అన్నట్టుండాలి తప్ప అస్సలు స్లెడ్జింగ్ చేనే చేయకూడదు అని తన టీంపై ఆంక్షలు విధించాడు రణతుంగ రణతుంగ చెప్పినట్టే నైన్టీ సిక్స్ వరల్డ్ కప్లో చాలా క్రమశిక్షణతో జయసూర్య కలువితరణ రణతుంగ అరవింద డిసిల్వా గురుసిన్హే లాంటి వాళ్లందరూ సైలెంట్గా ఆట ఆడి చితక్కొట్టి కప్పు తీసుకొని వెళ్ళిపోయారు ఇక రెండు వేల ఎనిమిదిలో మరోసారి ఓసారి స్పీచిస్తూ శ్రీలంకలో అర్జున రణతుంగ మరోసారి స్లెడ్జింగ్ విషయాన్ని చెప్పాడు ఆసక్తికరమైన ఏంటంటే ఆయన మాట్లాడుతూ మన శ్రీలంక బతికేదే టూరిజం మీద అందులోనూ ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మంది టూరిస్టులు మన దేశానికి వస్తుంటారు మనం ఆస్ట్రేలియా వాళ్లతో ఆడేటప్పుడు స్లెడ్జింగ్ గనక చేస్తే అది మన టూరిజంని కూడా దెబ్బగొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మనది చిన్న దేశం ప్రతి పెద్ద పెద్ద దేశంతో మనకు సంబంధాలున్నాయి అవసరాలున్నాయి ఆ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోండి అని అర్జున రణతుంగ తన శ్రీలంక ప్లేయర్స్ అందరినీ ఉద్దేశించి రెండు వేల ఎనిమిదిలో చెప్పాడు ఈ విషయం పాకిస్తానికి కూడా అర్థమైతే బాగుంటుంది ఏమంటారు ఫ్రెండ్స్